ఇది నిరుపేదలకు ఆదరువు, అభాగ్యులు అనాథలకు కన్నీటిని తుడిచే ఓదార్పు, మహిళల్లో స్ఫూర్తిని రగిలించి వారి జీవితాల్లో వసంతాలను నింపే అత్యున్నత మార్పు. 2001లో స్థాపించిన ఈ సంస్థ సేవే పరమావధిగా నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చింది. అందులో భాగంగా 6 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో అరుణోదయ వృద్ధాశ్రమానికి అంకురార్పణ చేసింది. అద్దెభవనంలోనే ఈ వృద్ధులకు నీడను ఏర్పాటు చేసింది. వారికి కావలసిన భోజనం, బట్టలు, మందులు, ఇతర ఆహార అవసరాలను తీర్చుతూ కంటిపాపలా కాపాడుతోంది. డాక్టర్ కందేపి మంజూష గారు ఈ సంస్థను ప్రారంభించారు. వీరితో పాటు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటోన్న మరో వ్యక్తి తిరుపతిలోని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వయ్యాల గంగిరెడ్డి గారు. ఈ మహోన్నత కార్యానికి వెన్నంటే ఉంటూ అండదండలనందిస్తోన్న ఘనత మంజుష గారి తల్లి శ్రీమతి అరుణగారిదే. ఆ మాతృమూర్తి పేరు మీద ఏర్పడినదే ఈ ఉత్కృష్ట ఆశ్రమం. సమయానికి భోజనం, వారి పుట్టినరోజు వేడుకలు, అనారోగ్యం వస్తే చూసుకునే వైద్యులు, అన్నింటినీ మించి అపారమైన ప్రేమను కురిపిస్తారు ఇక్కడి నిర్వాహకులు. ఈ సేవా సంస్థ కేవలం ఈ పనికే పరిమితం కాలేదు. మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో వారికి టైలరింగ్, ఫోటో లామినేషన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బాటిక్ ప్రింటింగ్ మొదలైన వాటిలో శిక్షణనిచ్చి వాళ్లకాళ్లపై వాళ్లు నిలబడేలా తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలను సమకూర్చి వారిని సమర్థులుగా తీర్చిదిద్దుతోంది. వైద్యం అందని ద్రాక్షలా, మందులు కొనుక్కునే స్తోమత లేక నిర్భాగ్య స్థితిలో ఉన్న పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. సేవ వీరికి అన్ని రకాల టెస్టులను చేయిస్తూ అవసరమైన మందులను అందజేస్తోంది. దీనికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ ని ఉపయోగిస్తున్నారు. కౌన్సిలింగ్ సెంటర్. జీవితంలో ఆనందాన్ని నింపేది అపురూపమైన వివాహ బంధం. ఆ బంధం చెడిన వారికి కౌన్సిలింగ్ ద్వారా పరివర్తన తెస్తోంది ఈ సంస్థ. ఈ సంస్థను దత్తపుత్రికను చేసుకుని వెన్నుదన్నులా నిలిచి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు గజల్ శ్రీనివాస్. అలాగే శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కెఐ వరప్రసాద్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద సరస్వతి, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ పద్మశ్రీ డాక్టర్ మునిరత్నం, పద్మశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎన్నో దినపత్రికలు, ఛానళ్లు ఈ అరుణోదయ సేవాశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ యజ్ఞం ఇక్కడితో ఆగిపోకూడదు, అనాథలు ఆకలితో అలమటించకూడదు అని, తమ సేవల్ని మరింతమందికి విస్తరించాలనే సంకల్పంతో సొంత భవంతిని నిర్మించుకోవాలన్న ఓ బృహత్తర ఆశయంతో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న చంద్రగిరి మండలంలోని నాగయ్య గారి పల్లెలో తమ వ్యక్తిగత నిధులతో 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అరుణోదయ సేవాశ్రమకు శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. దయార్థ హృదయాలు ఎవరైనా ముందుకొచ్చి ఈ భవనాన్ని నిర్మాణం కంప్లీట్ చేయడానికి కనుక సహాయం చేస్తే ఈ అరుణోదయ సేవాశ్రమంలో 80 మంది వృద్ధులకి, 100 మంది అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ ఎంతో ఉపయోగం జరుగుతుంది. మీ అందరి సహకారంతోడైతే ఎంతో మంది జీవితాలను తీరైన బాటలో నడిపిస్తూ వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలన్నది ఈ సంస్థ యొక్క లక్ష్యం. సర్వే జనా సుఖినో భవంతు.